మనశ్శాంతి అనేది నీ దగ్గర ఉన్న మనీతో రాదు నీ మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే వస్తుంది చక్కెర తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని మీ బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి మంచిది కాదు మీరు చెప్పే చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన రిలేషన్ని దూరం చేస్తుంది మనకు బలం ఉండి లాభం లేదు దానికి తెలివి తోడు లేకపోతే బలహీనమైన శత్రువు కూడా మనల్ని ఓడించగలడు మేఘాలు అడ్డుపడినంత మాత్రాన సూర్యుడి వెలుగు తగ్గదు అలాగే పరాజయాలు ఎదురైనంత మాత్రాన మీ విలువ తగ్గదు లక్ష్యం వేరు కోరిక వేరు కోరిక తీరాలని పరిగెడితే ఎదురు దెబ్బలు తగులుతాయి అదే లక్ష్యం నెరవేరాలని అడుగులు వేస్తే విజయాలు ఎదురొస్తాయి మన చెయ్యి జారిన బంధం నోరు జారిన మాట తిరిగి రావు అందుకే మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడండి కష్టాలు అనేవి కోపం నుంచి పుడతాయి కాబట్టి ఎవరు ఎంత రెచ్చగొట్టినా మనం ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి మీ వెనక నిలబడ్డ వాళ్ళంతా మీ వాళ్ళే అని గుడ్డిగా నమ్మొద్దు వాళ్ళల్లో ఎంతమంది మీకు వెన్నుపోటు పొడిచి వెళ్తారో ముందు ముందు తెలుస్తుంది పుట్టుకతోనే ఎవరు గొప్పవారు కారు మన ప్రవర్తన మన చేతలే మనల్ని గొప్పవారిగా మారుస్తాయి తప్పు చేసిన వాడికి ఒక అవకాశం ఇవ్వండి సరిదిద్దుకుంటాడు కానీ మోసం చేసిన వాడికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకండి లైఫ్లో మర్చిపోలేని గాయాన్ని మిగులుస్తాడు మనకు కావాల్సింది సాధించుకోవాలి అనుకున్నప్పుడు పరిస్థితులకు భయపడకూడదు నీకు అందనంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి ఒక్కసారి అందిన తర్వాత అందమైనవి కూడా అలసైపోతాయి అది మనిషి అయినా వస్తువైనా బలం అనేది అందరికీ ఉంటుంది కానీ సంకల్ప బలం అనేది కొందరికి మాత్రమే ఉంటుంది అది ఉన్నవాళ్ళు మాత్రమే విజయాన్ని సాధించగలరు నిన్ను వదిలి దూరం వెళ్ళాలనుకునే వారిని వెళ్ళనివ్వండి ఎందుకంటే వాళ్ళు నీతో ఉన్నా కూడా వెలితిగానే ఉంటుంది ఎండుకర్రల్లో చేరిన పచ్చికర్ర కూడా మంటల్లో కాలక తప్పదు అలాగే చెడ్డవారితో తిరిగే మంచివాడు కూడా చెడ్డవాడే అవుతాడు భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడూ ఆందోళన చెందేవాడు దేనిని సాధించలేడు తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడే వాళ్ళకి ఆవేశం ఎక్కువ మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ బ్రతకంటే భయం లేకపోయినా పర్వాలేదు కానీ బాధ్యత మాత్రం ఉండాలి బాధ్యత లేకపోతే మాత్రం మీకు మీ కుటుంబానికే కాదు దేశానికి కూడా ప్రమాదం మీరు చెప్పేది నిజమే అయినా ఎదుటి వ్యక్తి వినడానికి ఇష్టపడనప్పుడు చెప్పకపోవడమే మంచిది నీవు అవసరం అవకాశం లేనప్పుడు ఎలా ఉన్నావో అవసరం అవకాశం వచ్చినప్పుడు కూడా అలాగే మారకుండా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం నీవు నమ్మిన వారు మోసం చేశారని అందరి మీద నమ్మకం కోల్పోకు బొగ్గు వలన చేతికి మసి అంటిందని వజ్రం దొరికితే వదులుకోలేము కదా ఈ సొసైటీ దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం ఉండదు మనకు అవకాశం అరుదుగా వస్తుంది దానిని సద్వినియోగం చేసుకుంటేనే మనం విజయతీరాన్ని చేరగలం భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి కానీ మానసికంగా చంపడానికి ఒక పదునైన మాట చాలు గెలవగలిగే వాళ్ళు గెలుపు మీద దృష్టి పెడతారు ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వారి మీద దృష్టి పెడతారు ఎక్కువగా వేచి చూడకండి టైం మనకు పూర్తి అనుకూలంగా ఎప్పుడూ ఉండదు నీవు మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేవు ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేవు అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలుపెట్టాలి కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే తింటుంది అలాగే డబ్బు గర్వం తలకెక్కిన వ్యక్తి తన వాళ్లను తానే దూరం చేసుకుంటాడు నిన్ను చూసి ఎగతాలిగా నవ్వేవాడిని నవ్వని అసూయతో ఏడ్చేవాడిని ఏడవని నువ్వు మాత్రం నీలాగే ఉండు ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే ఏడ్చిన వాళ్ళే నీ సహాయం కోసం నీ దగ్గరకు వస్తారు మంచి మనిషి మహారాజు అయిన కష్టాలు తప్పవు నీతిపరుడు నిజాయితీగా బ్రతికిన నిందలు తప్పవు ఇదే నేటి మనిషి తీరు పని ఉంటేనే పలకరింపు లేకుంటే చీదరింపు అవసరం ఉంటేనే అభిమాన వర్షం అవసరం తీరాక తగలేసే రకం మిమ్మల్ని హేళనా చేసే వారి గురించి అస్సలు పట్టించుకోకండి మీరు అటు వెళ్ళగానే ఇంకొకరి మీద పడతారు ఇది వాళ్ళ నైజం ఈ రోజుల్లో జనాలు చెబుతున్నది ఏమిటి అని ఎవరూ వినడం లేదు చెబుతున్నది ఎవరు అని మాత్రమే చూస్తున్నారు శరీరం కుంటిదైనా గుడ్డిదైనా పెద్ద సమస్య కాదు ఆలోచనలు కుంటివి గుడ్డివి అయితేనే పెద్ద సమస్య వదులుకోవడానికి ఇష్టపడకుండా చివరి వరకు పోరాడే మనిషిని జయించడం చాలా కష్టం చెప్పేవాళ్ళు చేరదియ్యరు అనేవాళ్ళు ఆదుకోరు వినేవాళ్ళు విలువ ఇవ్వరు ఎవరికి ఎవరు ఏమీ చెయ్యరు చేసినట్లు నటిస్తారంతే మీరు ఎవరి వద్ద నుండి అయినా ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ముందు మీరు ఇవ్వడం నేర్చుకోండి అవసరం లేని వాళ్ళ గురించి ఆలోచించి ప్రయోజనం లేదు వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే నీ విలువ తెలియని వారితో ఏం మాట్లాడినా వారికి ఏం చేసినా నీ విలువ తెలియదు భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది అనంతమైన దుఃఖాన్ని ఒక చిన్న నవ్వు చెరిపేస్తుంది వాళ్ళ అవసరం మనకు ఉందని తెలిసి వదిలేసి వెళ్ళిన వాళ్ళను మన అవసరాన్ని తెలుసుకొని అడగకుండానే సహాయం చేసిన వాళ్ళను ఎప్పటికీ మర్చిపోకూడదు నువ్వు చెడిపోవాలి అంటే నిన్ను ఏది ఆపదు అదే నువ్వు బాగుపడాలి అంటే మాత్రం ఎన్నో అడ్డంకులు వస్తాయి వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడమే గెలుపంటే చెయ్యాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే ఇప్పుడు ఎందుకులే అనే బద్ధకం ఉంటే ఏదైనా అసాధ్యమే నచ్చని మనిషి గురించి మాట్లాడకండి ఇష్టం లేని వ్యక్తిని తలవకండి మనల్ని చులకన చేసే వారిని అస్సలు పట్టించుకోకండి అర్థం చేసుకునే వాళ్లకు వివరించాల్సిన అవసరం లేదు అన్నింటికి విమర్శించే వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు మేధావులు ఎదుటివారిని చూచి నేర్చుకుంటారు తెలివైన వారు అనుభవాల నుంచి నేర్చుకుంటారు మూర్ఖులు మాత్రం తమకు ముందే అన్నీ తెలుసు అనుకుంటారు కష్టాలు వస్తూ ఉంటాయి కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు ఇష్టాలు మారుతూ ఉంటాయి కానీ ప్రేమ మారకూడదు మాటలు మారుతూ ఉంటాయి కానీ ఇచ్చిన మాట మరవకూడదు కొంతమంది చెప్పే మాటలకు చేసే పనులకు అస్సలు పొంతన ఉండదు ఎందుకంటే చెప్పేవన్నీ నీతులు తీసేవన్నీ వెనుక గోతులు ఇదే నేటి లోకం తీరు ఈ రోజుల్లో ఎవరికి ఎవడు ఏమీ కాదు నీతో లాభం ఉన్నంతవరకే ఏ రిలేషన్ అయినా ఒక్కసారి మీతో లాభం లేదని తెలిసిందా ఆ తర్వాత మీ ముఖం కూడా ఎవ్వడు చూడడు సులువుగా దొరికేది ఏదైనా విలువ తక్కువగానే ఉంటుంది కష్టపడి సంపాదించుకున్న దానికే విలువ ఎక్కువ అది బంధమైన బాధ్యత అయినా డబ్బు అయినా మనం బాధపడితే వాళ్ళు కొందరు మనం ఎప్పుడు బాధపడతామా అని ఎదురుచూసే వాళ్ళు మరికొందరు మనతో ఏ బంధం లేకపోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించే వాళ్ళు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు అలాంటి వారు మీ జీవితంలో ఎదురైతే ఎంత కష్టం వచ్చినా వాళ్ళను మాత్రం వదులుకోకండి నీ గురించి ఎదుటివారు ఏమైనా అనుకోనివ్వు అస్సలు పట్టించుకోకు ఎందుకంటే గాడిదలకు గంధపు చెక్క వాసన తెలియదు ఈరోజు మనం భరించే బాధకి పడుతున్న కష్టానికి ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకు సహాయం చేస్తాడు నీది కానిది ఎప్పుడు నీ సొంతం కాదు నీకు సొంతమైనది ఎప్పుడు నీకు దూరం కాదు ధనం ఉన్నవారితో కాదు గుణం ఉన్నవారితో స్నేహం చేయి బాధపడే రోజు మాత్రం నీకు ఎప్పటికీ రాదు ధనం కన్నా గుణం గొప్పది గాజు వస్తువు ముక్కలవ్వడానికి ఒక్క రాయి చాలు మనసు ముక్కలవ్వడానికి ఒక్క మాట చాలు ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చెయ్యకు గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకో కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్ట్గా ఉంటుంది సంతోషం సీతాకోక చిలక లాంటిది పట్టుకోవాలని ప్రయత్నిస్తే దొరకదు ప్రశాంతంగా కూర్చుంటే అదే వచ్చి వాలుతుంది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి